శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జయ రామకృష్ణ, నమస్తే. ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మని దగ్గరికి వెళ్ళి, స్వామి, మహాత్ముల సందర్శనం వల్ల కలిగే ఫలం ఏమిటి నాకు చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్పకుండా, నువ్వు ఇలా తూర్పుగా వెళ్ళు, కొంత దూరం ప్రయాణం చేయి, అక్కడ ఒక పేడ కుప్ప కనబడుతుంది, అందులో ఒక పురుగు, పేడ పురుగు ఉంటుంది, దాన్ని అడుగు అంటాడు అని చెప్తాడు. సరే, ఆయన కొంచెం ఆశ్చర్యపడుతూ వెళ్తాడు. తూర్పు దిక్కుగా ప్రయాణించి పేడ కుప్ప చేరుకుని అందులో పురుగు ఉంటుంది, దాన్ని అడుగుతాడు. అడగగానే ఏమీ చెప్పకుండానే ఆ పురుగు మరణిస్తుంది, చనిపోతుంది. తిరిగి వచ్చి జరిగింది ఇది, ఇలాగా ఆ మాట వినగానే చచ్చిపోయింది పురుగు అని చెప్తాడు శ్రీకృష్ణుడికి. ఆయన నవ్వి, ఓహో అలాగా అయితే నువ్వు కొంచెం ఈసారి పడమర దిక్కుగా ప్రయాణించి వెళ్ళు, కొంత దూరం వెళ్ళి అక్కడ ఒక పాడుపడిపోయిన దేవాలయం ఉంటుంది, అందులో ఒక పావురం ఉంటుంది, ఆ పావురాన్ని ప్రశ్నించు, నీకు సమాధానం చెప్తుంది అంట. సరే, మరి కొంతకాలం ప్రయాణించి ఆయన ఆ దేవాలయానికి చేరుకుంటే అక్కడ పావురం ఉంటుంది, ఆ పావురాన్ని అడుగుతాడు. అడిగితే పావురం కూడా ఈ ప్రశ్న వినగానే చనిపోతుంది. మళ్ళీ దిగులుగా, ఇదేంటి అడిగితేనే చచ్చిపోతున్నా, ఇలాగ వీటి చావుకి నేను కారణమయ్యానే అనుకుంటూ మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఇలా జరిగింది. ఈసారి ఆయన అంటాడు, నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్ళు, అక్కడ ఒక రాజ నగరం ఉంటుంది, ఆ రాజుకి మొన్ననే ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకుని అడుగు, ఆ శిశువుని అడుగు అంట. ఈసారి కంగారు పడతాడు నారదుడు, అయ్య బాబు, అవంటే పక్షులు పురుగులు, ఇప్పుడు రాజు కొడుకు కనుక చనిపోతే నాకు ఆ శిక్ష ఉంటుంది, రాజు ఆగ్రహానికి గురైపోతాను అని కృష్ణుడితో అంటాడు. అంటే లేదు లేదు, వెళ్ళు, ఈసారి అలా జరగదులే అంటాడు కృష్ణ పరమాత్మ. వెళ్తాడు ఉత్తర దిక్కుగా ప్రయాణించి వెళ్తాడు. వెళ్ళాక అక్కడ ఆ రాజా మహల్లోకి ప్రవేశించి ఆ శిశువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడగగానే ఆ శిశువు ఈసారి దివ్యమైన పురుషుడి కింద మారిపోతుంది అన్నమాట, దివ్య పురుషుడు, ఒక దేవతగా అయిపోతుంది. అయిపోయి నమస్కరిస్తుంది, నారద మహర్షికి నమస్కరిస్తాడు అదే దివ్య పురుషుడు. నారదుడు ఆశ్చర్యపోతూ అడుగుతాడు, ఏంటి ఏంటి జరుగుతోంది ఇలాగా, నువ్వేంటి ఇలాగా అని అడిగితే ఆయన నవ్వి అంటాడు అన్నమాట, మీరు మీకు తెలియలేదా, మీరు ముందరగా అడిగిన పేడ పురుగుని నేనే, మీ సందర్శనం వల్ల వెంటనే నాకు ఆ జన్మ నశించి ఒక పావురంగా దేవాలయంలో పావురంగా జన్మించాను, మళ్ళీ మీ సందర్శనం వల్ల ఆ జన్మ కూడా నశించి ఈ రాజ కొడుకు కింద పుట్టాను, కానీ మళ్ళీ మీ సందర్శనం వల్ల ఈ ఈ దేహం కూడా పోయి నా అసలైన దేవత స్వరూపం నాకు వచ్చేసింది స్వామి, ఇది మహాత్ముల యొక్క సందర్శనం ఫలితం అని చెప్పి నమస్కరిస్తాడు అన్నమాట. అప్పుడు నారదు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అంటే అప్పుడు కృష్ణుడు నవ్వి అంటాడు, తెలిసిందా నీకు మహాత్ముల యొక్క సందర్శనం, వారికి నమస్కరించడం ఇలాంటి వాటి వలన ఎలాంటి ఫలితం ఉంటుంది అన్నది తెలియక చాలామంది మనలో చాలామంది ఒక రకమైన అహంకారంతో ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళని దర్శించాల్సిన అవసరం లేదు, గురువు మనలోనే ఉన్నారు, మనకే అంతా తెలుస్తుంది అన్న ఒక రకమైన ఇదిలో ఉంటూ ఉంటాం, అలాంటి మానసికమైన పరిస్థితిలో ఉంటాం. కానీ ఈ మహాత్ముల సందర్శనం వల్ల ఆ పేడ పురుగు ఎలా మరణించిందో, మనకి ఆ సంస్కారాలు, అవి సంస్కారాలు దగ్ధమవుతాయి మనలో ఉన్న ఆ సంస్కారాలు, చెడు సంస్కారాలు, ఆ వాసనలు, పూర్వజన్మ వాసనలు, ఆ కర్మ అది దగ్ధమవుతూ వస్తూ ఉంటాయన్నమాట. వచ్చి ఉత్తమమైన ఏ స్థితులకి వెళ్తూ ఉంటాం. ఇది మనకి తెలియదు. చాలామందికి మహాత్ముల సందర్శనం వల్ల లౌకికంగా ప్రపంచికంగా మనకి ఎటువంటి లాభం చేకూరింది అని చూస్తాం, కానీ మనకు తెలియని ఒక ఆధ్యాత్మిక సూక్ష్మ ప్రపంచంలో
ఇటువంటి ఒక పరిణామం జరుగుతూ ఉంటుంది అన్న విషయం మనకు తెలియక ఇటువంటి వాటిని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆ సూక్ష్మ ప్రపంచంలో మహాత్ములను సందర్శించడం, వారికి నమస్కరించడం ద్వారా ఆ సంస్కారాలు మరణిస్తూ ఉంటాయి. మరణించుతూ ఉండి మన లక్ష్యం వైపు మనం వెళ్ళడానికి ఆధ్యాత్మిక, మన అందరికీ పుట్టగానే ప్రతి మనిషికి లక్ష్యం ఒకటే, అది ఆధ్యాత్మిక పరమైన లక్ష్యం, ప్రపంచికమైన లక్ష్యాలు కాదు. అవన్నీ జరుగుతూ ఉంటాయి, ఆ లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటాం, చెరగలుతూ ఉంటాం, నిరాశపడుతూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. అవన్నీ పక్కన పెడితే మనకు అందరికీ ఉండేది ఆధ్యాత్మిక పరమైన లక్ష్యం ఒకటి ఉంది, అది భగవత్ సాక్షాత్కారం, మన సత్స్వరూప సాక్షాత్కారం. ఇదంతా మనకు తెలియట్లేదు, అది మహాత్ముల సందర్శనం, వాళ్ళ సాంగత్యం వలన మనకి మనలో ఉన్న ఆ చెడు సంస్కారాలు తొలగిపోతున్న కొద్దీ అర్థమవుతూ ఉంటుంది, అవగాహన పెరుగుతుంది, ఇంకా ఆచరణలో కూడా తేగలుతూ ఉంటాం. ఇది జరుగుతుంది వాటి వలన. గిరీష్ చంద్రఘోషన్ భగవాన్ శ్రీరామకృష్ణులు అంటారు, మానవ జన్మ అన్నది కేవలం భగవత్ సాక్షాత్కారం కోసం మాత్రమే, దానికోసం పాటు పడకపోతే ఇది వృధా అని. గిరీష్ చంద్రఘోష్ అని ఆయన ప్రసిద్ధ నాటకకర్త, మహామేధావి, ఎన్నో గొప్ప నాటకాలు రచించి ఆనాటి సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు ఆయన. కానీ చాలా దుర్వ్యసనాలకి లోనయ్యేవాడు ఆయన. కానీ శ్రీరామకృష్ణుల సాంగత్యం, శ్రీరామకృష్ణుల అనుగ్రహం, ఆయన సందర్శనం, ఆయన పైన అచంచల విశ్వాసం అతని జీవితాన్ని భగవన్ మార్గంలోకి తీసుకువెళ్ళిపోయాయి. ఎంత అంటే స్వామి వివేకానందులు అని మహాయోగి యతిరాజు, స్వామి వివేకానందులు కూడా ఆయన్ని మెచ్చుకునేంత స్థాయికి గిరీష్ చంద్రఘోష్ వెళ్ళగలిగారు. అందుకని ఈ మహాత్ముల సందర్శనం, మహాత్ములకి నమస్కరించడం, ఇలాంటి అన్నీ కూడా మనం మామూలుగా తీసుకోకూడదు. దానికి ఎంత ఆధ్యాత్మికమైన అర్థం, ప్రయోజనం ఉన్నాయో అవి మనం తెలుసుకుంటే త్వరితగతిగా అంటే శీఘ్రంగా మనం ఒక 10 జన్మలు పట్టాల్సిన లక్ష్యం ఈ జన్మలోనే మనం చేరుకోగలగడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి అవకాశం భగవంతుడు మనకు పంపించినప్పుడు సందేహించకుండా ఆ అవకాశం అంతా మనం సద్వినియోగం చేసుకుని భగవన్ మార్గంలో నడిచి ఆయన్ని చేరుకోవాలని ఆశిద్దాం. జయ రామకృష్ణ.